Step into. Value zone. Hyperman. Patanjali. కట్టుకున్న భార్యనే హతమార్చాడు ఆ కిరాతకుడు. ఆ తర్వాత తన ఏడాది బిడ్డను భార్య శవం దగ్గర ఉంచి వెళ్ళిపోయాడు. రక్తపు మడుగుల్లో ఉన్న తల్లిని చూసి ఆ బిడ్డ కేకలు వేశాడు. తల్లిపై పడి ఏడ్చాడు. ఆ రక్తమంతా చిన్నారి శరీరానికి అంటుకుంది. కట్ చేస్తే ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఇంతటి దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అసలేమైంది? ఆ చిన్నారిని ఎలా కాపాడారు? ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరు భార్యాభర్తలు గౌరవ్ శర్మ, లక్ష్మీ రావత్. వీరిద్దరికి పెళ్ళై మూడేళ్లైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఢిల్లీ గురుగావ్లోని డిఎల్ఎఫ్ ఫేస్ 3లోని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో కానీ గొడవలు మొదలయ్యాయి. తరచూ అరుచుకునేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. క్షణికావేశంలో గౌరవ్ శర్మ తన భార్య లక్ష్మీరావత్పై చేయి చేసుకున్నాడు. ఏడుస్తున్న కొడుకును కూడా కొట్టాడు. ఆ తర్వాత కిచెన్లో నుంచి కత్తిని తీసుకునొచ్చాడు. ఆ కత్తితో భార్య గొంతు కోశాడు. అంతేకాకుండా ఆమె శరీరం మొత్తం కత్తితో పొడి చేశాడు. ఇక భార్య చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరారవ్వాలనుకున్నాడు. ఇంట్లోని కుమారుడిని రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య వద్ద వదిలేసి వెళ్ళాడు. ఇక తల్లికి ఏం జరిగిందో తెలియక బాలుడు బోరు నేడ్చాడు. తల్లి శవంపై పడి నెమురుతూ ఉన్నాడు. దీంతో ఒళ్ళంతా రక్తం అంటింది. భయపడి గట్టిగా కేకలు వేశాడు. ఇది విన్న చుట్టుపక్కల వారు సెక్యూరిటీ గార్డులు రూమ్ వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిటికీల నుంచి చూడగా చిన్నారి ఏడుస్తూ కనిపించింది. దీంతో పోలీసులు చలించిపోయారు. వెంటనే ఇంటి ఏసీని తీసి అక్కడి నుంచి లోపలికి వెళ్లారు. బాలుడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అలానే లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక భర్త గౌరవ్ హత్య చేసి ఉంటాడని అనుమానించారు పోలీసులు. ఇక అతని గురించి వెతుకులాడుతూ ఉండగా కౌసంబి మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, గౌరవ్. గౌరవ్ తన భార్యను చంపిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చేరుకున్నాడు. బ్లూ లైన్లో చివరి స్టేషన్ అయిన కౌసంబి మెట్రో స్టేషన్ పైకి ఎక్కాడు. స్టేషన్కు అంచుకు చేరుకుని పార్కింగ్ ప్రాంతం వైపు కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన గౌరవ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక పోలీసులు గౌరవ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా బిడ్డను ఎందుకు తల్లి శవం దగ్గర వదిలిపెట్టాడు అనేది మాత్రం తెలియడం లేదన్నారు. కానీ ఎంత దారుణం! ఆ బిడ్డ పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది.